హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ముఖ్యమైనటువంటి ప్రశ్నలు బీఎస్సీ జంతు శాస్త్రం సంబంధించినటువంటి, ముఖ్యంగా మొదటి సెమిస్టర్ సంబంధించినవి డిస్కస్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా, ఈ ప్రశ్నలు అన్నీ కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినవి. త్రూ అవుట్ ఇండియా యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైతే తెలుగు మీడియం రాస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా. అండ్ నేను ఇక్కడ మనకు 16 ప్రశ్నలు పిక్ చేశాను, ఓకే, సెలెక్ట్ చేశాను. వాటిలో అవి చదువుకొని పోతే మీకు 70 నుండి 100% క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది డెఫినెట్గా. కాబట్టి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నా వీటిని ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నా మొబైల్ నెంబర్ కూడా ఇచ్చున్నాను, 9390730576. అదేవిధంగా ఇదే మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, టెలిగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఇదే టెలిగ్రామ్లో హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో అనే ఒక ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో మనకు సంబంధించినటువంటి వీడియోస్ కానీ, ఏదైనా కొత్త అప్డేట్స్ కానీ, అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి మెటీరియల్స్ కానీ అన్నీ కూడా మనం అక్కడ పోస్ట్ చేస్తాం. మీరు అక్కడ దాన్ని ఈజీగా ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకా చూస్తే మనకు మొత్తం 4 యూనిట్స్ ఉన్నాయి, మనకు తెలుగులో ఖండాలు అంటారు ఇక్కడ. ఇక్కడ నేను యూనిట్స్ అని పెట్టున్నాను, నో వరీస్. సో ఇక్కడ 4 యూనిట్లో మొదటి యూనిట్లు చూడండి, నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా, ప్రశ్నలు అన్నీ కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్సే, షార్ట్ ఆన్సర్స్ ఇవ్వలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ ఉందనుకోండి, అలాంటి క్వశ్చన్స్, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే మనకు 10 మార్క్స్ క్వశ్చన్స్ మీరు ఎప్పుడైతే చదువుతూ పోతుంటారో వాటిలో నుంచే, దాంట్లో నుంచే కొన్ని క్వశ్చన్స్ మనకు 5 మార్క్స్లో కూడా ఇస్తారు. అంటే సబ్ టాపిక్స్ ఉంటాయి పెద్ద క్వశ్చన్స్లో, దాంట్లో నుంచి చిన్న క్వశ్చన్స్గా తీసి ఇవ్వడం జరుగుతుంది, వాటిని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా మొదటి ఖండం లేదంటే యూనిట్ 1లో కనుక చూస్తే ఉన్నటువంటి క్వశ్చన్స్ చూడండి, ప్రోటోజోవా వ్యాధుల గురించి రాయండి అని చెప్తూ ఉన్నాడు. రకరకాల వ్యాధులు ఉన్నాయి మనకు, ప్రోటోజోవన్స్ కలిగజేసే వ్యాధులు, వాటి గురించి రాస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే పొరిఫెరా కుల్య వ్యవస్థ గురించి రాయండి అంటారు. ఖచ్చితంగా ఈ 2 క్వశ్చన్స్ చదువుకొని పోండి, డెఫినెట్గా మీకు క్వశ్చన్ అయితే వస్తుంది, పొరిఫెరా కుల్య వ్యవస్థ, ఓకే. నెక్స్ట్ కనుక చూస్తే నిడేరియాలో బహురూపకత అంటున్నారు, బహురూపకత నిడేరియాలో స్పెషల్గా స్పెషల్ క్యారెక్టర్ ఇది, దాని గురించి మీరు చదువుకొని వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ కానీ చూస్తే ఎల్పిడియన్ జీవిత చక్రం గురించి రాయండి అంటాడు. ఈ ఎల్పిడియన్ జీవిత చక్రం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి యాక్చువల్గా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన యొక్క ఛానల్లో ఉన్నాయి. ఇన్ కేస్ మీకు కనుక ఏదైనా కాన్సెప్చువల్గా అర్థమవుతుంది ఇంగ్లీష్ కూడా అని అనుకుంటే అక్కడ చూడండి, అప్పుడు ఇంగ్లీష్ క్లాసెస్ వినేసేసి కూడా, అంటే తెలుగులోనే చెప్పి ఉంటాను బట్ ఇంగ్లీష్ కంటెంట్ అంతా ఉంటుంది. సో మీరు కనుక ఇంగ్లీష్లో విన్నా ఒక కొద్ది ఐడియా వస్తుంది అనుకుంటే వినేసేసి తెలుగులో చదివినా మీకు ఈజీ అవుతుంది, ఓకే. నెక్స్ట్ కనుక చూస్తే యూనిట్ 2 చూడండి, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ యొక్క జీవిత చక్రం గురించి రాయండి అంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే ముఖ్యమైన ట్రెమటోడా పరాన్న జీవుల గురించి రాయండి అంటాడు. ట్రెమటోడ్స్కి సంబంధించినటువంటి పరాన్న జీవులు ఏవి ఉన్నాయి వాటి గురించి రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ సిస్టోడా పరాన్న జీవుల గురించి కూడా రాయండి అంటాడు. ఇక్కడ ట్రెమటోడా, సిస్టోడా ఈ 2 క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ ఆస్కారిస్ లుంబ్రికాయిడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే హెల్మెంథిస్ పరాన్న జీవుల అనుకూలనాల గురించి రాయండి అంటాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. హెల్మెంథిస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ యాక్చువల్గా మీకు రౌండ్ వామ్స్ అండ్ ఫ్లాట్ వామ్స్ వస్తాయి, ఫ్లాటీ హెల్మెంథిస్, నిమాటీ హెల్మెంథిస్ 2 కూడా వస్తాయి. ఆ 2 కూడా ఏ విధంగా ఒక హోస్ట్ యొక్క బాడీలో ఏ విధంగా ఉండడం కోసం, బతకడం కోసం ఏవేమి డిఫరెన్సెస్, అంటే ఏవేవి అనుకూలనాలు చేసుకున్నాయనే దాని గురించి రాయాలి. అడాప్టేషన్స్ అంటారు ఇంగ్లీష్లో. సో ఫ్రెండ్స్, ఇవి మనకున్నటువంటి యూనిట్ 2 కూడా. ఇంకా యూనిట్ 3 కనుక చూస్తే ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో కంటెంట్ని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ కోసం మెసేజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు కామెంట్ రూపంలో కూడా చెప్పొచ్చు. తప్పకుండా లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇక దీనిలో ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కీటకాల ఆర్థిక ప్రాముఖ్యత గురించి రాయమంటాడు. యాక్చువల్గా ఇన్సెక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్, ఎకనామిక్ ఇంపార్టెన్స్, ఇవి ఫర్ ఎగ్జాంపుల్ హనీ బీస్ ఉన్నాయి, హనీ బీస్ నథింగ్ బట్ కీటకాలు, వాటి నుంచి హనీ ఏ విధంగా తీస్తాం, లైక్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయి, వాటి గురించి రాయాల్సి వస్తుంది. తర్వాత ఒనికోఫోరా పెరిపేటస్ సంబంధ బాంధవ్యాలు రాయండి అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది, పెరిపేటస్ యొక్క సంబంధ బాంధవ్యాలు, అఫినిటీస్ అంటారు ఇంగ్లీష్లో. సో నెక్స్ట్ కానీ చూస్తే అనలిడాలో శరీర కుహరాల గురించి అంటారు, సీలోమ్స్ అంటారు యాక్చువల్గా. సో అనలిడాలో స్పెషల్గా శరీర కుహరాల గురించి రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ అనలిడా వర్గీకరణ గురించి రాయమనేసి అడుగుతున్నాం. సో అనలిడా వర్గీకరణ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. యూనిట్ 4 కనుక చూస్తే లాస్ట్ యూనిట్, బెల్నోగ్లాసెస్ నిర్మాణం మరియు సంబంధ బాంధవ్యాలు రాయండి అంటాడు.
వెల్నో క్లాసెస్ స్ట్రక్చర్ కూడా సపరేట్గా అడగవచ్చు, కొద్దిగా ఇంపార్టెంట్. అండ్ సంబంధ బాంధవ్యాలు వేరే వాటితో, వేరే ఫైలమ్స్తో ఏ విధంగా ఈ వీటికి రిలేషన్స్ ఉన్నాయి, లేదంటే వేరే ఫైలం యొక్క క్యారెక్టర్స్ దీనిలో ఏం కనబడుతున్నాయి అనేది రాసి సరిపోతుంది. ఎకైనోడర్మేటాల యొక్క జలప్రసరణ వ్యవస్థ లేదంటే అంబులక్రల్ గురించి రాని అంటాడు. ఇది కూడా నేను యాక్చువల్గా ఈ మీకు ఏదైతే ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చినా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇంగ్లీష్ మీడియంలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. అన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం ఉన్నాయి, ఒక 1 or 2 క్వశ్చన్స్ తప్పించి. ఇక్కడ ఎకైనోడర్మేటా జలప్రసరణ వ్యవస్థ అండ్ అంబులక్రల్ గురించి రాయమని చెప్తా ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్. ఎకైనోడర్మేటా యొక్క డింబకాలు ఉన్నాయి మనకు, చాలా రకాల డింబకాలు. ఇవి మనకు కొన్నిసార్లు పెద్ద క్వశ్చన్స్ కాను, కొన్నిసార్లు చిన్న క్వశ్చన్స్ కాను, సపరేట్ చిన్న చిన్నవి అడుగుతాడు, కొద్ది జాగ్రత్త చూసుకొని వెళ్ళండి. తర్వాత మొలస్క ఉపయోగాలు అడుగుతున్నాడు. ఆహారం, ఆభరణాల్లో ఏ విధంగా యూజ్ చేస్తున్నాం, తయారీలో ముత్యాల తయారీలో ఏ విధంగా యూజ్ చేస్తున్నాను. ముఖ్యంగా మీకు కనుక ఒక ఐడియా ఉంటే ముత్యం ఏ విధంగా తయారవుతాయనే దాని గురించి కూడా చూసుకొని పోండి. ఇవి మనకు ఉన్నటువంటి 4 యూనిట్స్. అయితే ఇక్కడ నేను మెన్షన్ చేయనటువంటి క్వశ్చన్స్ కొన్ని చెప్తాను, దాని నుంచి మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చే ఛాయిస్ ఉంది. మనకి యాక్చువల్గా పొరిఫెరా ఉంది, నిడేరియా ఉంది, టీనోఫోరా ఉంది, ఫ్లాటి ఎలిమెంటిస్, నిమాటి ఎలిమెంటిస్, అండ్లీడ ఉంది, ఆర్థ్రోపోడా ఉంది, మొలస్కా ఉంది, కైనోడర్మేటా, హెమికార్డేట్ వరకు ఉన్నాయి మనకు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఫైలంలో మీరు వాటి యొక్క జనరల్ క్యారెక్టర్స్ అట్లీస్ట్ ఒక 10 పాయింట్స్ వచ్చేటట్లు మీకు గుర్తుండేటట్లు నేర్చుకొని వెళ్ళండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పొరిఫెరా తీసుకుందాం అనుకోండి. పొరిఫెరాలో కుల్య వ్యవస్థ ఉంది. దానిలో ఏదైతే రాస్తున్నామో మీకు ఏమీ క్వశ్చన్స్ రాలేదు అనుకోండి, ఏది ఆన్సర్ రాలేదు అంటే పొరిఫెరా గురించి జనరల్ క్యారెక్టర్స్ ఇస్తే ఓన్లీ అక్కడ ఉన్న దాన్నే, ఏదైతే కుల్య వ్యవస్థ ఉందో వాటినే జస్ట్ పాయింట్స్గా రాసి వచ్చినా మీకు 5 marks ఉంటే ఒక 4 marks లేదా 3 marks అన్న పడే ఛాయిస్ ఉంది. అండ్ ఇక్కడ ఖచ్చితంగా నేను ఇచ్చిన క్వశ్చన్స్ ప్రతి ఫైలం నుంచి కవర్ అయినాయి కాబట్టి ఈ కవర్ అయినటువంటి క్వశ్చన్స్లో ఉన్నటువంటి పాయింట్స్ని మీరు జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆ ఫైలమ్స్ గురించి రాసేటప్పుడు రాయండి. ఇది ఒక ట్రిక్ అనమాట. బేసిక్గా ఏమీ రానప్పుడు ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేస్తే మనకు 5 marks అట్లీస్ట్ 3 marks అన్న పడతాయి. ఇంకా ఎట్లాగో ఒక ఫైలం నుంచి 2 questions నేర్చుకుంటే ఆ 2 questions ఆ 2 questions కూడా పాయింట్స్ వైజ్గా రాస్తే ఒక 10-15 points అయిపోతుంది, మీకు 4 marks అనేది వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇవి మనకున్నటువంటి 4 units, దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్.